భగవంత్ కేసరి ఏంటి ఊపు ఊపా చిన్న స్క్రీన్లోనూ సెల్ ఫోన్లో చూస్తే నడవదండి నా 70 mm ఆ స్క్రీన్లో చూస్తేనే ఆ మజా ఉంటుంది బాలకృష్ణ గారు మజా ఆ హవా ఉంటుంది ఎవడరా బాలకృష్ణ గారు ఏదో చెప్పారు మొన్న అదేంటండి ఇగ్గానే ఆ ఇగ్గ అయితే నీకెందుకు ఇంకేదైతే నీకెందుకురా బాలకృష్ణ గారు ఓపెన్ హార్ట్ ఆయన ఒక పుస్తకం లాంటి మనిషి ఆయన ఈ సినిమా ఇంకొక రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యాక ట్రాలర్స్ అందరికి ఫ్రీ టికెట్స్ అట ఫ్రీ టికెట్స్ సినిమా ఎక్స్‌పెక్టేషన్ సినిమా చూడకుండా సినిమా గురించి ఏమీ తెలియకుండా వాగే కుక్కలకి 19వ తారీఖు సమాధానం ఎందుకంటే ఆయన ఏమీ ఆయన అన్ని మాట్లాడతాడండి ఆయన ఆయన మాట అర్థమవదు కానీ ఆయన మాట్లాడే దాంట్లో చాలా పురాణం ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినప్పుడు ఆ నాన్నగారు ఎలాగైతే మనకి ఇప్పటికీ గుర్తున్నారో మరి బాలకృష్ణ గారు చెప్పే ప్రతి మాట కామెడీ చేసేస్తున్నారు కొడుకులు ఒక్కసారి దృష్టి పెడితే ఆయన మాటలో ఎంత అర్థం ఉందో వేదం వాదరవేదం పాండిత్యం ఎన్నెన్నో ఉన్నాయి ట్రైలర్లో ఆయన పాడిన పాటను పాజిటివ్గా పెట్టారు కదా ఎట్లయినా పాడతా నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందా అంటే నా పాట నా ఇష్టం అవును బే ఆయన పాట ఆయన ఇష్టం నువ్వెవడరా కామెంట్ చేయడానికి ఈసారి పగిలిపోద్ది పగిలిపోతుంది మామూలుగా ఎవరు ఫస్ట్ టైం తెలంగాణ స్లాంగ్ కదా ఫస్ట్ టైం అది ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్ ఏ ఆపరా బాయ్ అయ్యే మాటలు కూడానండి ఆయన మాటల తోటలు మాటల యుద్ధం మాటలతోటే చంపేస్తాడు ఒకప్పుడు ఆయన కంటి చూపుతో చంపేస్తాను అంటున్నారు కానీ ఇప్పుడు మాటలతో చంపేస్తున్నారు మీరు తెలుగు ఇండస్ట్రీలో కాదు తమిళ ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా చూసుకోండి బాలకృష్ణ గారు కృష్ణకాంత్ బారి దగ్గర ఒక 100 మంది ఒక 100 కార్లు పెట్టి తొడగొడితే కార్లు బ్లాస్ట్ అయ్యి ఎగిరిపోతే యాక్సెప్ట్ చేస్తారు ఏ హీరోకైనా అదే 100 కార్లు పెడితే ఎవడన్నా చూస్తాడా ఈ అమ్మ ఈడేంట్రా బాబు తొడగొడితే 100 కార్లు ఎక్కడ ఏంటా అంటారు అది బాలయ్య బాబు గారికున్న క్రేజ్ అలాంటిది 100 హెలికాప్టర్లు తొడగొడితే పేలిపోయినా అనుకో యాక్సెప్ట్ చేస్తారు కానీ ఏ హీరో చేసినా అది యాక్సెప్ట్ చేయరు అది బాలకృష్ణ గారికున్న పవర్ అది బాలకృష్ణ గారు అనేది ఒక చరిత్ర అయిపోయింది ఇంకా ఎన్ని చరిత్రలైనా అది ఆయనకే సాధ్యం ఎవరికి సాధ్యం కాదు నరసింహారెడ్డి అఖండ వీటి కంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టైల్ అండి నరసింహనాయుడు సినిమాలో సమరసింహారెడ్డిలోనూ సత్యరెడ్డి అనగానే సుమోలు వేచాయి ఇప్పుడు వీరసింహారెడ్డిలోనూ లేటెస్ట్ మోడ్లో బెంజులు లేచాయి మరి ఈ సినిమాలో బస్సులు లేచాయి చూసారా ట్రైలర్లో వాల్వో బస్సులు అది ఆయనకున్న ఇది అది ఏ డైరెక్టర్ అయినా సరే ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్ తీసే కుర్రోడైనా సరే బాలకృష్ణ గారిని అలా చూపిస్తేనే చూస్తారు అది అది చూసే విధానం బట్టి ఉంటుంది బాలయ్య బాబు గారు నిజంగా ఒక ఇండస్ట్రీలో ఆయన కొట్టారు 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 అంటున్నారు కానీ మొన్న రచ్చరవి గారు చెప్పారు కదా కొట్టినోడిని అడగాలి కొట్టించుకున్నవాడిని అడగాలి అది ఎందుకు వాళ్ళకి తెలుస్తుంది అది ఆయన ఒక మంచి మనిషి అండి ఉదయభాను గారు చెప్పారు కదా ఆయన దేవుడు చిన్నపాటి దేవుడు ఆయన బాలకృష్ణ గారు అంటే చిన్నపాటి దేవుడు చాలామంది భయంతో మాట్లాడతారు ఏమన్నా బాలకృష్ణ గారి గురించి తేడాగా మాట్లాడితే లేపేస్తారేమో అని ఎందుకు లేపేస్తారండి తేడాగా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి ఆయన కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు ట్రోల్ చేస్తే మహా అయితే 1 లక్ష 2 లక్షలు వస్తాయేమో కానీ ఆయన ప్రేమిస్తే మాత్రం గుండెలో పెట్టి చూసుకుంటారు అది బాలకృష్ణ గారికి ఉన్న ఇది చాలామంది రవితేజ గారు బాలకృష్ణ గారికి పడదు పవన్ కళ్యాణ్ గారికి బాలకృష్ణకే పడదు వాళ్ళకి నాగార్జున గారికి పడదు అన్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి మొన్న అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ గారును బాలకృష్ణ గారు ఎంత ఎంత ఇదిగా మాట్లాడుకున్నారు అరే మూడు పెళ్ళిల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అన్న ఊరుకుంటారు కానీ నేను మాత్రం దబిడిదిబిడే అదే ఓకే హ్యాట్రిక్ రాబోతుంది హ్యాట్రిక్ అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ అంటేనే అలా ఉంటుందండి కానీ ఆయన కామెడీ వర్షన్ ట్రైలర్లో చూడలే ఒక మంచి సెంటిమెంట్ అండ్ తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఒక సంభాషణ అయితే మనం ట్రైలర్లో చూసాము చూద్దాం ఏదో దాచి పెడతారు బాలకృష్ణ గారి సినిమాలో థియేటర్లో చూద్దాం పేలడం కాదు అంటే మామూలు చిన్న చిన్న థియేటర్లు అయితే తట్టుకోలేవు మల్టీప్లెక్స్లు అయితేనే చూద్దాం ఎందుకంటే అది బాలకృష్ణ గారు చెప్పారు కదా నా సినిమా చూడాలంటే ఒక రేంజ్ ఉండాలి స్క్రీన్ దరసరిగా ఉండాలి ఎందుకంటే పగిలిపోతుంది అదే ఓకే భయ్యా